ஸ்ரீமாத்ர நமஹ ஸ்ரீ திரமுக துர்கா தேவ நமஹ ஸ்ரீ அருணாச்சலேஸ்வரநாத ఇదా చవితి ఎందుకు జరుపుకోవాలి? విఘ్నాలకు అధిదేవత అయిన వినాయకుడిని దర్శించుకొని వినాయకుడు చవితి రోజు చేసుకుంటే చాలా అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. విఘ్నాలు తొలగిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వినాయక చవితి చేసుకుంటే చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. వినాయకుడికి పత్రంతో పాటు పత్రాలతో పాటు 21 రోజుల పాటు 29 రోజులు నవరాత్రులు చేసినప్పుడు 21 ఉండ్రాళ్ళు వేసుకోవడం వల్ల ఆయనకి అత్యంత ప్రీతికరంగా ఉంటుంది, అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ వినాయకుడికి ఇష్టమైంది ఏంటంటే మాత్రం ఉండ్రాళ్లతో వినాయకుడు పూజ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఉండ్రాళ్లతో చేసుకునే పూజ అనేది చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వినాయక చవితి రోజు మనం చేసుకోవాల్సిన ధర్మాలు ఏంటి? వినాయక చవితి రోజు వినాయక చవితి సమృద్ధికి మనం చేయాల్సింది ఏంటంటే సాధ్యమందరూ కూడా మన ప్రేక్షకులందరూ కూడా మనం ఆధ్యాత్మికంగా ప్రకృతికి సిద్ధంగా దగ్గరగా మనం చేసుకోగలిగితేనే వినాయక చవితి యొక్క పరమార్థం అని చెప్పవచ్చు. కాబట్టి వినాయక చవితి రోజు చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని నియమాలు పాటించి చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఏ ఫలితాలు చేసుకోవాలి, ఏ సూత్రం చదువుకుంటే గణపతికి మూలమంత్రంతో చేసుకుంటే ఓం మూలమంత్రం ఉంటుంది, ఆ మూలమంత్రాన్ని తీసుకుని చదువుకోగలిగితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ మంత్రాన్ని చదువుకుంటూ మనం వినాయక చవితి చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. వినాయక చవితి చేసుకునేటప్పుడు ఈ యొక్క గుడికి ఇక్కడికి సంబంధం ఏంటి, గుడికి ఇక్కడికి సంబంధం ఏంటంటే గుళ్ళో చేసేదానికి ప్రాణప్రతిష్ఠ ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్ ఆ యొక్క 9 రోజులు చేసుకునేదానికి కాబట్టి వేడిగా ఉంటుంటుంది. ఈ 9 రోజులు ఎవరైతే వినాయక చవితి మండపాల్లో పెట్టుకుంటారో వారు కంపల్సరిగా నాన్ వెజ్ కానీ తర్వాత ముందు కానీ అంటే ముందు ఈ రెండు ముట్టుకోకుండా చేసుకోగలిగితే దైవికంగా కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి కంపల్సరిగా చేసుకోవాలి. నిమజ్జనం టైం కానీ నిమజ్జనం చేసినప్పుడు పదార్థాలన్నీ కూడా అంటే ఈ 9 రోజులు చేసిన పూజ చేసిన యొక్క పదార్థాలన్నీ కూడా వినాయకుడి నిమజ్జనంతో పాటు దాన్ని కూడా మనం కలపాలి. అంటే సముద్రంలో కావచ్చు, నదిలో కావచ్చు, ఇలా కలుపుకుంటే చాలా మంచి ఫలితాలు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.